వెల్కమ్ టు బీనైన్ న్యూస్ నిజమ్మాయిజం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఖమ్మం జిల్లా కల్లూరు మండల ఎస్ఐ మహమ్మద్ రఫీ పోలీస్ స్టేషన్ ఆవరణలో తెలుగు తల్లికి మరియు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి మూడు రంగుల జెండా ఆవిష్కరించిన అనంతరం కల్లూరు మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్ఐ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని, అనేక మంది త్యాగజనుల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజలందరూ పండగలా సంతోషంగా జరుపుకుంటున్నారని తెలిపారు. అనంతరం కరోనా నివారణ కోసం ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని, కాబట్టి కరోనా నిబంధనలు ప్రజలందరూ తప్పకుండా పాటించి పోలీసు వారికి సహకరించాలని, నిర్ణీత సమయంలో తప్ప వాహనదారులు ప్రజలెవరూ రోడ్లపై తిరగవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మండల పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలంగాణ రాష్ట్ర 8వ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ గురించి ముఖ్యంగా మాట్లాడాలి. ఈ లాక్డౌన్ ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు సడలింపు తర్వాత ఏదైతే జరుగుతుందో దానికి సహకరిస్తూ, లాక్డౌన్ని పాటిస్తూ ఈ కోవిడ్ నుంచి తమను కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కల్లూరు పోలీస్ తరఫున 8వ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుందో, ఆ కోవిడ్ యొక్క తీవ్రత ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిన విషయం. ఫస్ట్ కోవిడ్ లాస్ట్ ఇయర్ ఇచ్చేటానికి ఏ విధంగా ఇబ్బంది పెట్టింది, ఆ తర్వాత సెకండ్ వేవ్ ఏ విధంగా ఉన్నది, అందరి దృష్టిలో ఉన్నది, దానిలో భాగంగా విధించడం జరిగింది. ఈ లాక్డౌన్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు ఇవ్వడం జరిగింది. 1 గంట వరకు షాపులు ఓపెన్ ఉంది. 1 గంట తర్వాత ఎట్టి పరిస్థితుల్లో షాపులన్నీ క్లోజ్ చేసుకొని బయట మూమెంట్, పబ్లిక్ మూమెంట్ 2 గంటల తర్వాత ఉండకూడదని అనే జీవో పాస్ చేయడం జరిగింది. 2 గంటల తర్వాత ఎవరైతే బయట తిరుగుతారో వాళ్ళ వెహికల్స్ అన్నెసరీగా బయటకు వచ్చే వాళ్ళందరి వెహికల్స్ కానివ్వండి, వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2 గంటల తర్వాత ఎవరైతే బయటకు వస్తున్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిత్యావసరం అనుకుంటేనే తప్ప బయటికి రావద్దు. ఎవరైనా సరే ఈ పాసులు లేకుండా బయటకు వస్తే వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, ప్రాపర్ శానిటైజేషన్ వాడుతూ, మాస్కులు ధరిస్తూ ఉంటే తప్ప మనము ఈ కరోనాని గెలవలేని పరిస్థితి. కావున ప్రతి ఒక్కరూ ఈ కోవిడ్ నుంచి తమను కోవిడ్ నుంచి తమరిని, అలాగే తమ ఫ్యామిలీని, తమ గ్రామాన్ని, తమ యొక్క మండలాన్ని, అదేవిధంగా మన రాష్ట్రాన్ని కాపాడాలని, ఎవరికి వారు స్వతహాగా ఈ ఇనిషియేట్ చేసుకోవాలని చెప్పి కోరుతూ రండి. వాచరా